చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. పుత్తూరును క్లీన్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు సుమారు 2 కోట్ల రూపాయలతో క్లీన్ పుత్తూరుకు శ్రీకారం చుట్టినట్లు రోజా తెలిపారు. మేడం ఒకసారి ఇట్లాడండి మేడం. ప్రిన్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మహేన్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, వైస్ చైర్మన్ సక్కర్ గారికి, ఈ వార్డ్ కౌన్సిలర్ గారికి, అలాగే చేసిన కౌన్సిలర్స్ కి, వైఎస్ఆర్ సీపీ కుటుంబ సభ్యులకి, వార్డు లో ఉన్న మహిళల తల్లులకి, పార్టీ కమిటీ నమస్కారాలు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, లేకపోతే మన ఇంట్లో మన కొడుకు అని అర్థం కాదు. ఎందుకంటే ఒక ఇంటికి కొడుకు లాగా ప్రతి విషయం కూడా, ఇందులో స్కూల్ విషయం కానీ, వివిధ తిండి విషయం కానీ, అలాగే మహిళలు ఆర్థికంగా శ్రద్ధనయ్యే విషయంలో కానీ, అలాగే రైతులకి ఒక సపోర్టివ్ గా ఫైనాన్షియల్ గా కానీ, అలాగే వారు పండించుకునే పంట విషయంలో కానీ మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ఈ క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్రాప్ అనే ప్రోగ్రామ్ తో నిజంగా చాలా గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా హ్యాపీగా ఉండగలం. సో ఆ ఆరోగ్యం అనేది కేవలం ఆరోగ్యశ్రీతో, లేదా మీకు హెల్త్ పాడయ్యాక హాస్పిటల్స్ వెళ్ళిన తర్వాత మెడికేషన్ ఇచ్చేదానికంటే, ఇళ్లలోనే అసలు మీ ఆరోగ్యం పాడు కాకుండా మొదటి నుంచే మిమ్మల్ని ఎలా ఉండాలి, సో మీ ఇల్లుని ఎలా శుభ్రపరచుకోవాలి, మీ వార్డుని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, సో మీ ఊరిని ఎలా శుభ్రపరచుకోవాలి అనేది ఇది ఒక మంచి ప్రోగ్రామ్. సో మనం ఒక్కరు వెళ్ళి వార్డ్ అంతా క్లీన్ చేయాలంటే చాలా కష్టమైన పని, కానీ ఎవరిల్లు వాళ్ళు క్లీన్ చేసుకోవడం ఈజీ పని. సో మీకు ఎక్సర్సైజ్ కి ఎక్సర్సైజ్ గా ఉంటుంది, అలాగే మీ పిల్లలకి, మీ కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇక్కడ మైనర్గా ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళే ఇంటిలో బాధ్యతాయుతంగా భర్త తెచ్చిన జీతాన్ని ఎలా ఇంటికి ఖర్చు పెట్టాలి, పిల్లల ఆరోగ్యం ఎలాగా, పిల్లల చదువు ఎలాగా, మన ఇల్లు ఎలాగా అనేది మీరు ఆలోచిస్తారు. కాబట్టి మిమ్మల్ని కూడా ఈ ప్రోగ్రామ్ పిలుచుకుంది. సో మీరు చాలా సిన్సియర్ గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తే నిజంగా మన పట్టణాలు, మన గ్రామాలు అన్నీ కూడా పరిశుభ్రమై మనమందరం కూడా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ మీకు కావాల్సిన డస్ట్బిన్లు 3 రకాలు ప్రభుత్వమే ఇస్తుంది, మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే దీంట్లో మీరు చేయాల్సిందల్లా ఒకటే, తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త. ఏవేవి తడి చెత్త, ఏవి పొడి చెత్త, ఏవి హానికరమైన చెత్త అని క్లియర్ గా దీంట్లో రాసిచ్చారు. సో మీ వాలంటీర్స్ అడిగి చదువుకోవడం రాని వాళ్ళు చదివించుకొని తెలుసుకొని, మీరు చేయాల్సిన పని కేవలం 3 డస్ట్బిన్లో ఇవి విడివిడిగా వేయటం మాత్రమే. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళటం, ఆ చెత్తని